సిరీస్ ప్రేక్షకులకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక ఉగాది పంచాంగం అనంతరం ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది, నదులు అనుసంధానం చేయగలిగితే, డ్రిప్ ఇరిగేషన్ లాంటి పెట్టుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలు పడకపోయినా కరువు రాదు, కరువును అధిగమించే శక్తి మానవ మేధస్కుంది. అదే చేయాలనుకున్నా, అదే చేశా, అది చేస్తే మీరు చూస్తే పట్టిసీమ తెచ్చి నీళ్లు ఆదా తెచ్చి శ్రీశైలం నుంచి ఏదైతే అంద్రి నేవా ద్వారా నీళ్లిచ్చి కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతున్నకునే జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ కొండే మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని మనం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. సహజ వనరులన్నీ దోపిడీ, పన్నుల మీద బాధుడే బాధుడు, స్కాముల కోసం స్కీములు పెట్టడం, బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేయడం, గంజాయి, డ్రగ్స్, జేబ్రాండ్ ఇవన్నీ వచ్చి ఆరోగ్య సమస్యలు కూడా జాతి నిర్వీర్యమైపోయే పరిస్థితులు రావడం, హింసా రాజకీయాలు రావడం, ఇంకో పక్క శాండ్ మాఫియా, రెడ్ శాండ్ లోని మాఫియా ఇన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పండగ పూట మనమందరం ఒక సంకల్పం చేయాలి. ఈ రోజటి నుంచి 34 రోజులు ఈ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఒక సంకల్పం చేయాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఇది మన సంకల్పంగా ఉండాలి. ఇంతవరకు జరిగిన కష్టాలు తీరిపోవాలి, ఆ కష్టాలు తీరిపోయి నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు కోసం మనందరం కూడా ముందు పోయే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, ఇది సాధించి తీరుతాం. అందుకే మీరందరూ కూడా ఇప్పుడే రాజకీయాలు లేకుండా పంచాంగం లేదు, ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పంచాంగం ఇచ్చేది ఒక స్ఫూర్తినిస్తుంది, ఆ స్ఫూర్తిని అమలు చేసేది మంచి చెడుల్ని విశ్లేషించి మంచిని ముందుకు తీసుకుపోయే శక్తి, చెడుగానే ఉంటే దాన్ని ఏ విధంగా నివారించాలో ఆలోచించే శక్తి రాజకీయాలకు ఉంది. అదే రాజకీయాల్లో విధానపరంగా ముందుకొస్తే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, దగ్గర దగ్గర 150,000 కోట్ల రూపాయలు బిల్స్ అన్ని బకాయిలున్నాయి, గుంతలబడిన రోడ్లు మనకు స్వాగతం ఇస్తున్నాయి. ఈరోజు తాగేదానికి గుప్ప నీళ్ళు లేవు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఒకప్పుడు నేను ఆలోచించేవాడిని, భూమిని ఒక జలాశయంగా చేసి ఎక్కడ వర్షపు నీరు వస్తే అక్కడనే భూగర్భ జలాలుగా కన్వర్ట్ చేయాలని ఇంకుడు గుంతలు దూవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మామూలు గ్రామాల్లోనే కాదు, పంట కుంటలు గ్రామాల్లో దూవితే ఇంకుడు గుంతలు సిటీల్లో పెట్టి ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పెంచి ఈ యొక్క ప్రకృతిని పెంచడం కోసం ప్రయత్నం చేసిన పార్టీ. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఈరోజు మొత్తం మీరు చూస్తామంటే చాలా అన్యాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్లీ పునర్నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని 3 పార్టీలు జట్టు కట్టాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మైనారిటీస్ కూడా హామీ ఇస్తున్నా నేను.